కొన్ని విషయాలు మాట్లాడాలంటే బండి సరోజ్ గారి గురించి, డైరెక్టర్ బండి సరోజ్ గారు గత 2 రోజుల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మేము ఏం చెప్పినామంటే ఈ సినిమాకి ఏదో ఈ సినిమా 2 గంటల సినిమా, 2 గంటల సినిమాలో 8 నిమిషాలు అన్నది కట్ చేయడం జరిగింది. అది ఎందుకు చేయడం జరిగిందంటే ఈ సినిమా తీసి 2 సంవత్సరాల పైన అవుతుంది. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి, చాలామందికి ఇదే ల్యాబ్లో ఒక 10-15 సార్లు వేసి చూపించడం జరిగింది. రిలీజ్ చేశారంటే సురేష్ బాబు గారు కూడా చూడటం జరిగింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో ఇప్పుడు ఎవరనేది అని చేయొచ్చు, నేను ఒక్కనే తెలియగలను ఈ భూమి మీద, నేను ఒక్కనంటే కాదు, ఎవరండి, ఎవరు తెలియగలం కాదు. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో తప్పులుంటాయి, ఒప్పులుంటాయి. కొంచెం కరెక్షన్ చేసుకోవాలని చాలామంది సజెస్ట్ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్కరిని తప్పుపడడం జరిగింది. ఆ తప్పుతో ఈ 2 సంవత్సరాలు ఈ సినిమాని ఈరోజు థియేటర్లోకి తీసుకురాలేకపోయినాం. దేవుడి దయవల్ల ఈ మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి క్రాంతి అన్న సియాస్ బ్యానర్ ద్వారా దీన్ని ముందుకు వచ్చి ఒక స్టెప్ వేసి ఈ కరోనా టైంలో కూడా ఈ సినిమాను బతికించుదామని చెప్పేసి థియేటర్లో రిలీజ్ చేద్దామని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి సినిమాను రిలీజ్ చేస్తే, రిలీజ్ చేసిన రోజు వచ్చేసి ఈ సినిమాను చూడొద్దు డైరెక్టర్ కంటే అట్లాంటి మనిషి ఉండరని. ఎందుకంటే సొంత బిడ్డ, సొంత సినిమా అది. ఇప్పుడు 2 గంటల సినిమాలో మొత్తం 2 గంటల సినిమా నీదే, యాజ్ అ డైరెక్టర్గా నువ్వే ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పి వచ్చింది డైరెక్టర్గానే చెప్పి వచ్చినావు, కానీ హీరో కూడా చేశాను నువ్వు. హీరో చేస్తా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు, ప్రొడ్యూసర్గా ఎవరు ఒప్పుకోరు. సో మేము ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న సినిమా, అందరం ఫ్రెండ్సే, సరే చెయ్యి, ఎవరు ఎవరికి వచ్చినా మంచిది అని చెప్పేసి నువ్వే వేరే వేరే ఎవరినో పెడతా ఉన్నావు హీరోల్ని. సరే వాళ్ళ వద్ద నేనే చేస్తా అంటే నువ్వే చేయని చెప్పినావు. నువ్వు 11 క్రాఫ్ట్ చేసినావు, హీరోగా చేసినావు, హీరోయిన్ కూడా చేసి అయిపోయేది. లేకపోతే నేను అది ఇన్వెస్టర్గా వచ్చిన అనుకున్నా, ఇన్వెస్టర్ కాదు నేను, అంటే ఈరోజు ప్రొడ్యూసర్ ఎట్టండి అంటే ఇండస్ట్రీకి ఇన్వెస్టర్ అయిపోయిండు. ఇది మన డైరెక్టర్ల కథ ఎట్లుందంటే, ఈ ఇండస్ట్రీకి వచ్చేసి నీలాంటి డైరెక్టర్లు కొన్ని 100ల మంది ఉన్నారు. అక్కడ ఆఫీస్ తీసుకుని కూర్చుంటే 100ల మంది ఉంటారు కొత్త కొత్త యంగ్ డైరెక్టర్లు. మన ముందే గత కొద్ది కాలం చూస్తుంటే ఎన్నో గొప్ప సినిమాలు తీశారు చిన్న చిన్న డైరెక్టర్లు. ఏది యూట్యూబ్ ఛానల్ తీసిన డైరెక్టర్స్ కావచ్చు, మన షార్ట్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్లు కానీ గొప్ప గొప్ప సినిమాలు తీసిండ్రు. అంతకంటే అందరికీ నేను గొప్పడు అనుకోవడం తప్పు. అది వచ్చినావు, స్టోరీ చెప్పినావు, ఆ స్టోరీ నీ దగ్గర మేము పోలే, మా దగ్గరికే నువ్వు వచ్చినావు. ప్రవీణ్ రెడ్డి గారి దగ్గర వచ్చినావు, ప్రవీణ్ రెడ్డి గారు వచ్చిన స్టోరీ చెప్పినావు. నా ఫ్రెండ్ కాబట్టి ఇన్వెస్ట్ చేసిన నిన్నెవరో నువ్వు నా తెలియదు. నువ్వు దేవుడు కావచ్చు, గొప్ప డైరెక్టర్ కావచ్చు, నీ 11 క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ ఉంటే నీ దగ్గర పెట్టుకోవి. ఇవి పెట్టుకుంటే ఈ 10 సంవత్సరాలు ఎడబెట్టుకున్నావు, ఈ పది సంవత్సరాలు నీకు 11 క్రాఫ్ట్స్ ఎడబెట్టుకున్నావు, 24 క్రాఫ్ట్స్ ఎడబెట్టుకున్నావు. 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా తీసి 10 సంవత్సరాలు ఇంట్లో పడుకున్నావు అంటే నీ 24 క్రాఫ్ట్స్ ఎట్టుకుని, నేను 11 క్రాఫ్ట్స్ ఎట్టుకుని, ఎవరికి కావాలి 11 క్రాఫ్ట్స్ని? చాలామంది ఉన్నారు ఇక్కడ, కెమెరామాన్లు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, స్టంట్ మాస్టర్లు ఉన్నారు, డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. అన్నీ నువ్వే చేస్తే ఇంకేంది, సినిమా చెయ్యి, నేను దానికి కూడా ఒప్పుకున్నాం మేము. దానికి రెమ్యునేషన్ ఏమున్నావు అన్నీ తీసుకున్నావు, సినిమా మొత్తం నీ చేతులు పెట్టినా. అది ఇన్వెస్టర్ ఈరోజు నన్ను చెప్తున్నావు, ఇన్వెస్ట్ చేయాలంటే నీ దాంట్లో చేయాలన్నా. ఈరోజు ఆఫీస్ పెట్టుకుంటే చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు, నీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు, నేను ఏం చూసి నేను ఇన్వెస్ట్ చేయాలి? నేను అది నా ఫ్రెండ్గా ప్రమోట్ చేయాలి, నా ఫ్రెండ్ హీరోగా మంచి ఆర్టిస్ట్గా చేసిన దానికి నువ్వు తోడేను, అంతే తోడే నేను తీసుకున్నాం, అంతే. నువ్వేం గొప్ప దేవుడు కాదు నాకు, నీలాంటి వాళ్ళు బోలే మంది చూసినాం మేము, చూస్తాం కదా. నువ్వు క్రియేటర్ అంటే నువ్వేం క్రియేట్ చేసి నువ్వేం భూమి నుంచి పుట్టాలి నువ్వు. నువ్వు ఏం, నువ్వు నీలాంటి డైరెక్టర్ బోలెడు మంది ఉన్నారు గొప్ప గొప్పలు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది గొప్ప డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు నీలానే బిహేవ్ చేస్తుర్రా. ఇన్నాళ్ళు ఎందుకు సినిమా చేయలేను? 10 సంవత్సరాల తర్వాత సినిమా చేసుకుంటా నువ్వు రఘు, నీ మీద 10% అది ఉంది ఇది అంటే నీ మీద ఇప్పటికీ నాకు 100%. ఒక మనిషిగా ఉంటే నువ్వు ఒక డైరెక్టర్ నిజమైన డైరెక్టర్ అయితే ఆ సినిమా, ఈ సినిమా అనేది ఎవరి కోసం చేస్తారండి? సినిమా యాజ్ ప్రొడ్యూసర్ నా పేరు ఏడుంటే నేను ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో ఉన్నా, తర్వాత పోతే నేను ఎవరికి కనపడను యాజ్ ప్రొడ్యూసర్గా? బాధలన్నీ భరించాల్సింది మేమే ప్రొడ్యూసర్స్గా. హీరో మీద ఈ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉన్నది? హీరో ఉన్నది, డైరెక్టర్ ఉన్నది, డైరెక్టర్ పేరు ఉన్నది. నువ్వు ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ కానీ అది డైరెక్టర్ నువ్వు ఉంటావు. ప్రొడ్యూసర్స్కి ఏమొస్తుంది? ప్రొడ్యూసర్ పోతే ఎవరన్నా బయట సెల్ఫీ అడుగుతారా, ఫోటో తీస్తారా? అది నువ్వు అది డైరెక్టర్కి ఉంటుంది, హీరోలకు ఉంటుంది. అయినా కూడా నేను నమ్మి చేసినా మేము. చేసిన తర్వాత నువ్వేం చేస్తాను? ఒక ఇన్వెస్టర్, ఒక ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్గా ఫస్ట్ టైం ఇండస్ట్రీలో నువ్వు పరిచయం చేస్తాను. నీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ వస్తారు భవిష్యత్తులో? ఏ ప్రొడ్యూసర్ ఎందుకు రావాలి నిన్ను నమ్మి? నిన్ను నమ్మి మొత్తం బడ్జెట్ మొత్తం నీ చేతులు పెట్టి నేను షూటింగ్ రాలేదంటే 2 సార్లు వచ్చిన అంటున్నాను. 2 సార్లు వచ్చిన అంటే నీ వచ్చినప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుందో చూసి రాబుద్ది గాలే. రా వచ్చి అయినా కూడా నీ మీద నమ్మకంతో మొత్తం నీ మీద అప్పచెప్పినాం. కెమెరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా నీ దగ్గర అప్పచెప్పినాం. అప్పచెప్పిన తర్వాత నువ్వు సినిమా తీసిన తర్వాత సినిమాని వాళ్ళకు చూపిస్తా, వీళ్ళకి చూపిస్తా, నా అన్న నీకు రిలీజ్ చేపిస్తా, నాకు 1 రూపాయి లాభం వద్ది సినిమాలో. ఏ సినిమా అయితే తీసినా మనం ఆ సినిమాని బయటికి తీసుకుపోదాం జనాల్లోకి. పేరు వస్తే హీరోగా అతనికి భవిష్యత్తు ఉంటుంది, డైరెక్టర్ నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి సినిమా తీసినావు. 1 రూపాయి కూడా వద్దని చెప్పిన సినిమాలో. అయితే నువ్వేం చేసినావు? ఈ సినిమాని
నీ స్వార్థం కోసం నువ్వు ప్రెస్ మీట్లకు రాలేదంటే, ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్లకు నువ్వు రాలేదు, మేము ఎందుకు రానియం? ఎవరు వచ్చినా వాళ్ళు చేసాం. ఇప్పుడు ఆర్పీ గారు ఎందుకు రాపించడం? ఈ సినిమాకి ఎవరు లేరు, కనీసం ఒక డైరెక్టర్ నేను పిలిస్తే రావు. ఎందుకంటే అన్న, నేను యూట్యూబ్లలో ఎన్నెన్నో తీసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దగ్గర దగ్గర 100 యూట్యూబ్ ఛానళ్ళల్లో నువ్వు హీరోయిన్ ఉంటుంది. సార్, మీరు ఒకసారి చూడాలి, యూట్యూబ్ ఛానల్లో 100 ఛానల్స్లో కనీసం ఇంటర్వ్యూల కోసం ఒక హీరో హీరోయిన్ పెట్టి, డైరెక్టర్ పెట్టి, ప్రొడ్యూసర్ పెట్టి, చైల్డ్ ఆస్టర్ పెట్టి, అందరిని పెట్టాల్సిన ఇంటర్వ్యూలలో ఒక డైరెక్టర్ నువ్వు, ఒక హీరోయిన్ అమ్మాయి, మీ ఇద్దరు కూర్చొని బోలెడని ఇంటర్వ్యూలు. అవి ఎవరి పైసలు? నా పైసలు పెట్టుకొని నువ్వు నువ్వు ప్రమోట్ చేసుకున్నావు. ఈరోజు మళ్ళీ మామూలు కొత్తగా నన్ను డైరెక్టర్ని పిలవలేదు, వాళ్ళని పిలవలేదు అంటారు. ఏ ఒక్క ఆర్టిస్ట్ని ఇటు పిలిచినా కూడా మళ్ళీ నెక్స్ట్ డేటే బ్లాక్ చేసేసి వాళ్ళు రావద్దని చెప్తావు. మొన్నకి ఇందులో నటించిన ఆర్టిస్ట్ వచ్చిండు ఆ పిల్లోడు వివేక్ అన్న, అతను నెక్స్ట్ డే ఈ ట్రైలర్ పోయిన అని చెప్పేసి బ్లాక్ చేసిండు. ఆ హీరోయిన్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో, మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్స్కి రానీయకుండా చేసినావు. ఇంత ఇప్పుడు ఈ ముగ్గురం మేము నలుగురం ఎందుకు ఉండాలి ఈ ప్రెస్ మీట్లో? నువ్వు రా హ్యాపీగా, నీ సినిమా నేను, నిన్ను ఎవడొద్దు అన్నాడు. నువ్వు అసలు ఏం మనిషి కూడా అర్థం కావట్లే. రౌడీలు గుండాలు అంటున్నావు నిన్ను ప్రెస్ మీట్ దగ్గర ఆపి. రౌడీలు గుండాలు చేస్తే నువ్వు అసలు హైదరాబాద్లోనే ఉండవు. నేను రౌడీజం నీ మీద చేయాల్సిన అవసరం ఏంది మాకు? నిన్ను ఇన్వెస్ట్ చేసి సినిమా తీపిచ్చి నీ మీద రౌడీజం చేసి నీ మీద జైల్లో పోవాల్సిన అవసరం మాకేంది? నువ్వు ఎంత టోటు అసలు ఏందన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈ సినిమాని అంత దారుణంగా ఇబ్బంది పెట్టుకుంటూ జరగడం జరిగింది సరోజు. అసలు ఇట్లాంటి విధానం అన్నది కొత్త డైరెక్టర్లు మంచిది కాదు. ప్రొడ్యూసర్లు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్కరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. దయచేసి మీకు కూడా చెప్తున్నాం సార్, వాడు కేవలం యూట్యూబ్ ఛానల్లో వాటిలో వీటిలో కాంట్రవర్సీ చేసుకొని ఆ యూట్యూబ్లలో సినిమాలు తీసుకుని ఆ విధంగా బతికిద్దాం. నువ్వు ఒకడే పోతావు, మేము సినిమా తీస్తే అందరు పోతారు. కెమెరామ్యాన్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరు పోతారు. నువ్వు సినిమా తీసి యూట్యూబ్లో 100 రూపాయలు నా సినిమాకి అంటే నువ్వు ఒకడే పోతావు, 100 సినిమాలు తీసుకుంటూ పోతుంటావు. అదా ఇండస్ట్రీ? అదా బాగుపడే విధానం? అసలే ఇండస్ట్రీ రకరకాల సమస్యలు ఉందని అందరూ అంటా ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్ కానీ వస్తే కొత్త పదం ఇన్వెస్టర్ అంట ఇండస్ట్రీకి. ఎవరిని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాడు? అది రియల్ ఎస్టేట్, ఇంకేమన్నా ఇంకేమి ఈ రియల్ ఎస్టేట్ ఈరోజు పెడితే రేపు డబ్బులు వస్తాయి. నిన్ను చూసి ఏం పెట్టాలి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇబ్బంది పడినీకి ఏం కోట్లు వస్తాయని చెప్పి సినిమాలు పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితులలో? నమ్మి ఒక ఫ్రెండ్షిప్లో ఒక మంచి సినిమా ఒక ఫ్రెండ్ ఎలివేట్ అవుతాడు, ఒక డైరెక్టర్ నువ్వు ఎలివేట్ అవుతాడు. నువ్వు అసలు ఎవరికి తెలుసు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్ కాదు, ఎవరో కూడా తెలియదు. నువ్వు ఆ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే సరేలే, మీకు బాగుపడేది మీరే. మేము ఆల్రెడీ మేము వేరే పొజిషన్లో ఉన్నాం, మాకు ఆల్రెడీ మంచి కెరీర్ ఉంది, మంచి లైఫ్లో నడుస్తున్నాం. మేము నీలాంటి వాళ్ళకి కాకుండా 300-400 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరూ భవిష్యత్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీస్ పోతున్నాయి, అందరు పోతున్నాయి. నీ వల్ల ఏం పోతున్నాయి? యూట్యూబ్లో 100 రూపాయలు అడుక్కొని నువ్వు ఒకడే పోతున్నావు. ఒక ఆర్టిస్ట్ని బయటకు చేయవు, ఒక ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ పెట్టవు, నీ సినిమాలు చేసిన వాళ్ళని ఎవరిని ఎలివేట్ చేయవు. నువ్వు హీరోయిన్ పెట్టుకుని 100 ఇంటర్వ్యూలు చేసుకుంటే ఎవరు డబ్బులు అయినా ఇంటర్వ్యూ చేసుకున్నావు? ఈ విధంగా ఆ హీరో మంచుడు కాదు, హీరో పొట్టోడు అని అది ఇది ఇది కాంట్రవర్సీ. నిన్న ప్రెస్ మీట్ జరుగుతుంటే ప్రెస్ మీట్ దగ్గరికి పోయింది నా తమ్ముడు, నా అన్న, నా మిత్రుడు. పోయి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అడగడానికి పోతే రౌడీలు గుండాలని చెప్పేసి నేను ఇంటర్వ్యూ ఇచ్చినావు. రౌడీలు గుండాలు పెట్టాలి నీ మీదకి. నువ్వు అసలు ఎక్కడన్నో అడ్రస్ చెప్పు. అసలు నీకు అడ్రస్ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే రౌడీలు గుండాలు పెట్టాలి నువ్వు. రౌడీలు గుండాలు పెట్టేంత క్యాటర్ అనేది నీకు ఆధార్ కార్డు లేదు, అడ్రస్ లేనట్టు నీ మీద రౌడీలు గుండాలు ఏం పెడతామే? సినిమాని చేసే పద్ధతి అది. సినిమా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి. కట్ చేసి ఎందుకు కట్ చేస్తారు సినిమాలో? యాజ్ అ ప్రొడ్యూసర్గా డబ్బులు వస్తే మాకు సంతోషం కదా, ఎందుకు సినిమాని కట్ చేస్తారు? అందులో చాలా మిస్టేక్స్ ఉండటమో లేకపోతే ల్యాగ్ ఉండటమో బోర్ కొట్టే సీన్ ఉండటమో అవి ఉంటే కట్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తారు. సినిమా కట్ చేసిన సెన్సార్ బోర్డుని తిట్టడం, ఎవరు ఎడిట్ చేస్తే ఆ ఎడిటర్ని బోర్డు తిట్టడము, అంటే ఏమనుకుంటున్నాను? ఇట్లా కాంట్రవర్సీ చేసుకుని ఏదో ఎలా ఒకలాగా బతకాలని నువ్వు ఉన్నావు. ఎట్లా ఎంతకాలం బతుకులో బిడ్డ ఇట్లా చేస్తే మాత్రం గుర్తుపెట్టుకో. రౌడీలు గూండాలని మంచి మంచి వాళ్ళని మంచి మంచి మంచిగున్న పొజిషన్లో ఉన్న వాళ్ళని నువ్వు ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్కిచ్చేసి కాంట్రవర్సీ చేయడం మంచిది కాదు సరోజ్. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు తెలుసు మా గురించి ఎంత మంచిలో, ఏ విధంగా ఉన్నామో, నీతో ఎంత మంచిగున్నామో. ఇప్పటికీ అదే ఉద్దేశంతో ఉన్నాము, అట్లే ఉన్నాము. మేము ఎవరిని కూడా ఏ విధంగా చేసే వాళ్ళం కాదు. మమ్మల్ని ఈ విధంగా ఇట్లా చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా మన దగ్గర తీసుకునే టైప్ కానీ నీలాంటి వరస్ట్ క్యారెక్టర్ కాదు, వరస్ట్ మెంటాలిటీ క్యారెక్టర్. నువ్వేమన్నా చూసుకో, ఇంటర్వ్యూ ఏదైనా చేసుకో. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్.